ఈ పరీక్షలో సమాధానాలన్నీ ఏబీసీడీలోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్టో మనకు తెలియదు కదరా. నీకు ఏబీసీడీలు తెలుసు కదా? తెలుసు. అయితే కళ్ళు మూసుకొని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం. వారిని ఏబీసీడీలు వస్తే ఎస్ఐల్ అయిపోతామని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసే వాళ్ళం కాదు కదరా. రెడీ, స్టార్ట్ చేద్దాం. నీ ఇష్టదేమో ఆంజనేయ స్వామి వేసుకో. నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి. ఏబీసీడీలో రావాలి. నేషనల్ లెవెల్ లో కాదు, స్టేట్ లెవెల్ లో. ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. సీఎస్కో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు? మిస్టర్ డిపెండబుల్. ఆడేవడరా? ఓ నీ క్రికెట్ లో నా బాబా. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. డిఎస్కో వేసావా? నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ. సమర్సుమారెడ్డిలో డీటెయిల్స్ వద్దు. డిఎస్కో అయిపోయిందిరా, అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబీసీడీలు బాగా బట్టి పట్టండి. అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన వినాయకుడికి వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా. పొద్దున చిరా తెప్పించుకోండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు. నన్న తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. నోరు తెరవరా, వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా. వాడికేం కొత్త కదమ్మా, నువ్వు పెట్టవే. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. గారు మీకు లక్షసార్లు చెప్పాను, ఆయనే వనొద్దని. నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతు. అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీపడు. స్వామి లేవండి. మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా, అలాగే జరిగింది. ఏబీసీడీలు వస్తే చాలు అన్నారు, చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది? మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది. స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. చెల్లరా బాబు అనుకున్నాను, చెల్లటి వార్త చెప్పారు. మరి మాకు నీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. వీళ్ళకి ఇప్పుడు తొందరగా ఉందిలేండి, మేము బయలుదేరుతాం స్వామి. మిక్సెల్ టచ్ లో ఉంటాం. శుభం. మరి బుచ్చిగా ఏట్రా సులోచన రాదా? మొత్తం అమ్మాయిలే ఇది ఎక్కుదాం. ఎందుకైనా మంచిది, ఒక ఫోన్ ఇరా. అవుట్ గోయింగ్ చైతన్యరా మా నాన్న. హలో, ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి. ఏ భోగి ఎక్కితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నంబర్లు ఆడమగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. అర్థమైంది, కోపడకండి గురుజీ. ఇక్కడ నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సెల్ నెంబర్ కదా, ఇక నాలుగు ఎక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశిరీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, దెక్కొద్దన్నా వదండి. ఇందాక నిలబొమ్మండి, ఇంకే నిలబడవేంద్రా. అది కాదు సార్, ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. నాగరాజు ప్లీజ్ చెప్పండి సార్. సార్ ప్లీజ్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా, భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుందని చెడ్డ పేరుంది, మంచి పేరు. అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్? గోదావరి జిల్లా ఆయన ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది, మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. గురుజీ
గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? ఈ లెటర్లో బాబు. మళ్ళీ ఏమిటి వెంకీ? ఏం లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి, గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రే ఆ మందు బట్టలసే జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు, అసలే డిపార్ట్మెంట్ బోర్ అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి ఇది కాదు. చౌదరి గారు అందాలు రాసని చెప్పారు, ఏదో బోర్ బిల్ వాటం ఇది అని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్ ఎంత? నువ్వు తీసేవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చో, రా. ఐ యామ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్స్. ఐ యామ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే అడలేవయ్యా, అడలే. ఎవడలేడు వీడా? ఏ ఏం బాధపడుతున్నావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో? లే లే, అడుగు కనిపిస్తావా? పక్కరా. ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదూ. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, శాతిక బొక్క. అరే వెంకీ, అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండి రా, తన ఎనీ టైం వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విషపదార్థాలు ఉన్నాయంటే విరిచావే? అది నేనేం చే వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడు నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారుగా మాంసం రా.